ఇంకా తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒకటైతే చేసిండే ఎంకటికి ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే ఆడిన నానే ఇప్పుడు నానే వానే ఇక్కడ మావులు పెద్ద మనుషులు చాలా మంది ఎంకటికి ఎప్పుడు నానేవా కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి వెనకాల మంత్రులందరూ చీరలు కట్టించి బతుకమ్మలు ఆడిస్తుండ్రు ఎవరు నానే చూడు మంత్రి బతుకమ్మ వచ్చిందంటే వాడే ఆడేళ్ళ కంటే ఎక్కువ ఆడుతుడు మంత్రులు ఇక బోనంకుండ కూడా ఆడబిడ్డలు ఎత్తుకోవాల్సిన బోనంకుండను కూడా ఈ మంత్రులు వదులుతలేరు ఆయన ఈ సన్నాసులు నెత్తి మీద పెట్టుకుంటారు కేసీఆర్ తెచ్చిన దిక్కుమల్ల జపేందయ అంటే మొగ మంత్రులే బతుకమ్మలాడుడు మొగ సన్నాసులే బోనాల కుండెత్తుడు అని ఒక దిక్కుమల్ల సంస్కృతి తీసుకొచ్చండి తప్ప తెలంగాణకి ఏమైనా మేలు జరిగిందా మీరు ఆలోచన చేయండి ఒకనాడు 15 మనం కాంగ్రెస్ అధికారం ముందు 2004 నుంచి 2014 వరకు నేను ఇక్కడ ఉన్న చాలా మంది నాయకుల్ని అడుగుతున్నా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు కావచ్చు సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు లేకపోతే నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పక్ష నాయకులు కాకుండా ఎవరైనా పోలీస్ స్టేషన్ కెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూర్చోబెట్టి ప్రతిపక్షాలకు సంబంధించిన స్థానిక ప్రజా ప్రతినిధుల సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ ఊరికి పనులు చేస్తోల్ మా మిత్రుడు మహేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పార్టీడన్న ఉండని ఊర్ల తాగనికే నీళ్లు లేవనో బోర్ కావాలనో కరెంట్ కావాలనో ట్రాన్స్ఫార్మర్ కావాలనో వస్తే ఏ పార్టీ నడకకుండా పనులు చేసేది ఆనాడు ఇంత ప్రజా ప్రతినిధుల గౌరవం ఇస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇంతనన్న ఇజ్జత్ ఉన్నదా నిన్నమన్న టిఆర్ఎస్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళ నదులు ఎమ్మెల్యేలు దోపిడీకి వట్ట తర్వాత టిఆర్ఎస్ సర్పంచులే చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొని చచ్చ పరిస్థితి వచ్చింది టిఆర్ఎస్ సర్పంచులకు ఎంపీటీసీలకు కరోనా కలిసి వచ్చింది ఊర్లో ప్రజలకు ముఖం చూపే కూడా దాసుకోనికి ఇదో ముసుగొచ్చి ముసుగేసుకొని తిరుగుతారు సన్నాసులు చెప్పిన పని చేయక చేసిన పని చెప్పుకోలేని పరిస్థితులు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి గౌరవం మొదలు పెడితే ఓట్ల కొనుగోలు కేంద్రాల వరకు కందులు కావచ్చు ఒట్లు కావచ్చు మొక్కజొన్న కావచ్చు గిట్టుబాటు ధర ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది వరదలు వచ్చి కొట్టుకపోతే నష్టపరిహారం ఇచ్చేది కరువులు ఎండిపోతే కేంద్రం నుంచి పరిశీలక బృందాలు వచ్చి రైతులకు నష్టపరిహారం ఇచ్చేది ఇయాల పరిస్థితులు ఉన్నాయా మీరు ఆలోచన చేయండి ఇయాల మీడియా మిత్రులారా మీరు ఆలోచన చేయండి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యం అసలు బతుకుందా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క విలువ ఏమన్నా పెరిగిందా ఇయాల స్థానిక సంస్థలలో అప్పు సప్పు చేసి గెలిచినోడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇయాల ఇజ్జత్ లేని బతుకు నేను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులను ఎంపీడీసీలను అడుగుతున్నా అన్నం తీరిన తర్వాత ఫ్యాన్ వేసుకొని కూర్చొని నీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇజ్జతు ఉందా ఊసిపోయిందా ఒకసారి ఆలోచన చేయండి ఈ దుర్మార్గమైన పరిస్థితులకు ఇందకరణ్ రెడ్డి ఎమ్మెల్యే కావడము కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కాదా మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడం అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టింది ఈ గులాబీ చీడకి ఇక్కడ ఉన్నదంత రైతులే వేసిన చేనుకు పురుగు వస్తే చీడ పడితే దేనికి ఏం మందు కొట్టాలనో వ్యవహారం తెలిసిన రైతులు గులాబీ చీడకి ఏం మందు కొట్టాలనో మీకు తెలియదా నేను చెప్పాలరా ఈ గులాబీ చీడను వదిలించుకోవాలంటే మీరందరూ రైతులు పురుగుల మందు కొట్టాలి గులాబీ చీడను వదిలించుకోవడానికి ఇయాల ఈ గులాబీ చీడ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఇచ్చిందో సోనియమ్మ మళ్ళీ సోనియమ్మ రాజ్యంలోనే తెలంగాణ బిడ్డలకు సంక్షేమం అందుతుంది తెలంగాణ బిడ్డల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి విద్యార్థులకు చదువులు వస్తాయి మహిళలకు మహిళా సంఘాలు బాగుపడతాయి ఇయాల తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ పరిపాలనలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరులు రైతులు మహిళలు గిరిజనులు దళితులు బలహీన వర్గాల వాళ్ళు అందరు కష్టాలల్లో ఉన్నారు వాళ్ళందరి రిస్పెక్ట్ వైద్యం చేసే డాక్టర్ కే రోగం వచ్చినప్పుడు మా మీడియా మిత్రులకు కూడా ఆరోగ్య భద్రత కార్డు లేకుండా దాదాపుగా 600 మంది చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీకు అద్భుతమైన ఇండ్లు కట్టిస్తానడు ప్లాట్లు ఇస్తానడు శివర్కి కరోనా వస్తే వైద్యం అందించక గాంధీ ఆసుపత్రిలో మీ రిపోర్టర్లే ఎట్లా చచ్చిపోయినరో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి గతంలో మీరు జర్నలిస్టుకు వస్తే అధికారుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మీ గౌరవం ఏ విధంగా ఉండే ఇయాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు మాకు చెప్పాల్సిన పని లేదు మీ మనసులో ఒక క్షణం మీరు తలుచుకోండి ఆనాడు ఈ ఉద్యమాన్ని ఉద్రతంగా మీరు నడిపించకపోతే ఉద్యమకారులకు ఏ రకంగా ఉద్యమం చేయాలనో మీరు నేర్పించకపోయింటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ శ్రమ లేదా మీ కొట్లాట లేదా మీ చెమట లేదా మీ రక్తం లేదా మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే తెచ్చుకున్న రాష్ట్రంలో అమరవీర కుటుంబాల నుంచి మొదలు పెడితే పాత్రికే మిత్రుల వరకు ఎవరైనా సంతోషంగా ఉన్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ పతనం ఢిల్లీలో మొదలైంది గల్లీలో అంతమవుతుంది నరేంద్ర మోడీ పడిపోవడం ఢిల్లీలో మొదలైంది నరేంద్ర మోడీ పేక మేడలు ఏడంతస్తుల మేడలు ఈ ఏడేళ్ళ కూలడం మొదలైంది ఢిల్లీలో మొదలైన నరేంద్ర మోడీ అంతం గల్లీలో చేరుతుంది కానీ అదే కాంగ్రెస్ పార్టీ గల్లీలో పెరిగిన చైతన్యం గల్లీలో ఉద్రుతంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడి గల్లీలో మొదలైన మన విజయపథం ఢిల్లీకి చేరుకుంటుంది ఇయాల ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఉంది నరేంద్ర మోడీ పతనం ఢిల్లీలో మొదలై గల్లీలో అంతమైతే కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి గల్లీలో మొదలై ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేసే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇదే కాదు 2023 లో గోల్కొండ కిల్లా మీద కాంగ్రెస్ పార్టీ అధికారిక జెండా ఎగరేస్తుంది గోల్కొండ కిల్లా కిందనే కేసీఆర్ కు గోరి కడతం ఆనాడు నిజాం మీద పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి పాట రాసిండు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి గోల్కొండ కిల్లా కింద నీ గోరి కడతం కొడుకో అని చెప్పి గద్దరన్న వాడిండు బండి యాదగిరి రాసిండు ఇయాల నేను చెప్తున్నా ఏ గోల్కొండ మీద అయితే కేసీఆర్ జెండా ఎగరేసిండో ఆ జెండా నీడనే టిఆర్ఎస్ కు గోరి కర్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన పని లేదు